हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रजनीस डायरीज। నేను ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నాను। ఇది చాలా ఈజీ, పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది। అండ్ ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట। అండ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఇదైతే చేశాను స్వీట్। చూడటానికి జెల్లీ లాగా అనిపిస్తుంది। ఈ బ్లూ కలర్ వచ్చేసరికి నేను మా గార్డెన్లో ఉన్న శంఖు పువ్వులతో కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసి స్వీట్ చేశాను। శంఖు పువ్వులకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి। శంఖు పువ్వుల మీద ఆల్రెడీ నేను డ్రింక్స్ చేసి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఒక వీడియో చేశాను। దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను। శంఖు పువ్వులకి ఎలాంటి వాసన కానీ ఎలాంటి రుచి కానీ ఉండదు। సో దీన్ని పర్ఫెక్ట్గా మనం కలరింగ్ ఏజెంట్గా వాడుకోవచ్చు। దీని టీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదేంటంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది అండ్ మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్పేసి చెప్తారు। ఇప్పుడైతే మనము ఒక 30 నుంచి 35 లోపల ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, దీని నుంచి మనం కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము। ముందుగా నేనైతే 1/4 నుంచి 1/2 కప్ వరకు నీళ్ళు పోసుకున్నాను। అవి బాగా మరిగిన తర్వాత దానికి శంఖు పువ్వులు వేశాను। ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, దాంట్లో ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి। ఈ శంఖు పువ్వులు బాగా మరిగే నీళ్ళలో వేసిన తర్వాత మనకి మంచి కలర్ వచ్చింది, కలర్ ఆ ఫ్లవర్స్ అంతా డీ కలర్ అయ్యి ఇలా రావాలన్నమాట। ఇప్పుడు 1 స్పూన్ షుగర్ వేసాను, ఎందుకంటే కలర్ ఎన్హాన్స్ అవుతుంది, కొంచెం సొల్యూషన్ కూడా చిక్కగా ఉంటుంది అని చెప్పేసి అయితే వేశాను। షుగర్ వేసుకోవటం అనేది ఆప్షనల్ మాత్రమే అన్నమాట, కంపల్సరీ కాదు। ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి 1/4 కప్పు నీళ్లు పోసుకొని కొంచెం వేడయ్యాక 1/2 కప్పు బెల్లం వేసుకొని కరగనివ్వాలి। బెల్లం ఇక్కడ నేను 1/2 కప్పే వాడాను, మీకు రుచికి తగినంత బెల్లం వేసుకోవచ్చు, అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ని ఇష్టపడతారు కాబట్టి అప్పుడు 1/4 కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు। ఈ బెల్లం బాగా గడ్డలన్నీ కరిగాక దీనిని ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో మనకి పొలుకులు వస్తాయి। ఇప్పుడు మనం 1 గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కరగపెట్టుకున్న బెల్లానికి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి। బియ్యం పిండి వేసిన తర్వాత కలుపుకోవాలి। ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ఈ పిండి కలుపుకున్న టైంలో 1-2 కప్పులు సరిపడ నీళ్ళని బాగా మసలు పెట్టుకోవాలి। ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనికి 2 కప్పులు వేని నీళ్ళు పోసుకోవాలి। ముందుగా 1 కప్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా, తర్వాత 1 కప్పు నీళ్ళు పోసుకుంటే మనకి లూజ్ అవుతుంది। మనకి ఎగ్ బీటర్తో కలుపుకుంటే ఎలాంటి లంప్స్ లేకుండా మంచి కన్సిస్టెన్సీతో ఉన్న బియ్యం పిండి బ్యాటర్ అయితే మనకి రెడీ అవుతుంది। దీనిని మనం 2 పార్ట్స్గా చేస్తామన్నమాట, 1 పార్ట్కి మనం ముందుగా చేసి పెట్టుకున్న డైని వేసుకుంటాము, మీకు ఎంత కలర్ కావాలి అనుకుంటే అంతవరకు వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసిన కలర్ మొత్తాన్ని వాడాను, కొంచెం డార్క్ కలర్, ఎందుకంటే బియ్యం పిండిలో వేయగానే మనకి కలర్ లైట్ అయిపోతుంది అన్నమాట। సో ప్రిపేర్ చేసి ఉంచి ఉన్న ఏదైతే శంఖు పువ్వుల కలర్ ఎక్స్ట్రాక్ట్ ఉందో అదైతే నేను మొత్తం వాడేశాను। వేస్తే నేను మీ స్వీట్లో చూసారుగా స్టార్టింగ్లో ఆ కలర్ వచ్చిందనమాట, బియ్యం పిండిలో వేయగానే కలర్ లైట్ అయిపోతుంది। సో ఇలా చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ముందుగా 1 బాక్స్ తీసుకున్నా నేనైతే, ఆ వెడల్పాటి బాక్స్లో రౌండ్ తీసుకొని దానికి నెయ్యి రాశాను, గ్రీస్ చేసుకున్నాను, దానికి ప్లెయిన్ బియ్యం పిండి బ్యాటర్ ఉంది కదా అది వేసేసాను అన్నమాట। ఈ లోపల మనం ఇంకొకటి ఏం చేయాలి అంటే, ఇడ్లీ కుక్కర్లోకి నీళ్లు పోసి దాన్ని ఆవిరి వచ్చే వరకు ఉంచాలి, తర్వాత బియ్యం పిండి పోసిన బ్యాటర్ని దాంట్లో పెట్టేసి దీని మీద మూత పెట్టబోయే ముందు మనం దాని మీద 1 క్లాత్ వేసుకోవాలి, ఎందుకంటే ఆవిరి వస్తుంది కదా, ఆవిరి నీళ్లు మనకి బ్యాటర్ మీద పడకుండా ఉంటాయి బియ్యం పిండి దాని మీద। సో ఇలా మూత పెట్టేసి ఉంచుకున్నాను చూడండి, 1-3 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత నేను మూత తీసేసాను। మనకి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది బియ్యం పిండి బ్యాటర్. ఇలా కుక్ చేసుకున్న బియ్యం పిండి బ్యాటర్కి ముందుగా ప్రిపేర్ చేసుకొని కలర్ది ఉంది కదా బియ్యం పిండిది,
అది వేసుకోవాలి. నేను దీంట్లో పోయే ముందు దీనికి వెనీలా ఎసెన్స్ యాడ్ చేశానన్నమాట. వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ వెనీలా ఎసెన్స్ వేస్తే పిల్లలకి ఒక జెల్లీ ఫీలింగ్ కలుగుతుందని చెప్పి వెనీలా ఎసెన్స్ వాడాను. బెటర్ పోసుకున్న తర్వాత దీని మీద మనం మళ్ళీ క్లాత్ వేసుకొని మూత పెట్టుకోవాలి. క్లాత్ ఎందుకు వేస్తామంటే ముందే చెప్పాను కదా, ఆవిరి నీళ్లు ఆ స్వీట్ మీద పడకుండా ఉంటాయి. పడితే ఏంటంటే చెమ్మగా వచ్చేసి జిడ్డుగా అనిపిస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం తీసేయాలి. నేను కొంచెం లేట్ అయింది తీసేసరికి, అందువల్ల చెమట పట్టేసింది దాని మీద. దీన్ని ఫ్యాన్ కింద పెట్టేశాను నేను, డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తినొచ్చు. ఎవరైనా నట్స్ కావాలంటే ఆ ఉడికేటప్పుడే రోస్టెడ్ నట్స్ దాని మీద చల్లితే బాగుంటుంది. నాకు ఐడియా అప్పుడు రాలేదన్నమాట, అయ్యో నట్స్ వేస్తే బాగుండేది అన్నది తర్వాత వచ్చింది ఐడియా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకోవటమే, మీరు ప్రెషర్ కుక్కర్లో పెడితే వెయిట్ అయితే పెట్టొద్దు. అదే విజిల్ మాత్రం పెట్టకుండా ఇడ్లీ ఎలా ఉడకపెట్టుకుంటామో అలా ఉడకపెట్టేసుకోవచ్చు. ఇది దీనిని ఒకసారి చేసి పెడితే పిల్లలు అదే పనిగా చేసి పెట్టమని ఖచ్చితంగా అడుగుతారండి. టేస్ట్ అయితే బాగుంది, ఎందుకంటే పిల్లలకు కావాల్సినట్టు మనం వెనీలా ఎసెన్స్ కూడా వేసాం కాబట్టి వాళ్ళకి ఏంటో సాఫ్ట్ జెల్లీ తిన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. మనం ఇంట్లో చేసి పెడతాము, చాలా త్వరగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ కూల్గా తింటే ఈ స్వీట్ చాలా బాగుంటుంది, లేదా వేడిగా అయినా అప్పుడు తినొచ్చు. పిల్లలు ఫ్రిడ్జ్లో ప్లెయిన్గా తిన్నారు, ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా తిన్నారు, వాళ్ళకి రెండూ నచ్చాయని చెప్పారు. కంపల్సరిగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ స్వీట్ కట్ చేసిన తర్వాత చూడండి, చక్కగా 2 కలర్స్ సపరేట్ అవ్వకుండా ఎంత నీట్గా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు.